వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. మాకు బిఆర్సి డిఏలు జీతాలు వచ్చినా రాకపోయినా ఒక 10 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అధికారులు ప్రభుత్వం పెట్టినందుకు కొంత సంతోషపడుతున్నాం. అయితే ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు కంటి తుడుపుగా జరిగిందే తప్ప ఏ ఇష్యూ కూడా ఏ విధమైనటువంటి సెటిల్మెంట్ జరగలేదు. అదేవిధంగా మేము అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు బీఆర్సీ మీద ఒక నిర్ణయం వస్తుందన్నటువంటి ఆశతో చాలామంది ఎదురు చూశారు. అయితే ఈరోజు మొదటగానే బీఆర్సీ రిపోర్టు ఇచ్చేటువంటి దాంట్లో మాకు ఈరోజు రిపోర్టు బహిర్గతం చేస్తారని ఆశించాం. అయితే చీఫ్ సెక్రటరీ గారు 4 రోజుల్లో మరి రిపోర్టు బహిర్గతం చేస్తామనేసి వారు మాకు హామీ ఇచ్చిన మీదట ఆ యొక్క సమావేశాన్ని మేము బహిష్కరించకుండా ఆగిపోవడం జరిగింది. అయితే కొంత బ్రీఫ్ నోట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అదే అయితే ఆ బ్రీఫ్ నోట్లో కూడా చాలా స్పష్టత అయితే మాత్రం మాకు కనిపించలేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సెక్రటరీస్ మొత్తం కూడా హాజరయ్యారు. ముఖ్యంగా మరి బీఆర్సీ మీద మరలా ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టుకొని మరలా మీకు ఒక ఫైనల్ స్టేజ్ తీసుకొస్తాము, ప్రభుత్వం బీఆర్సీ ఇవ్వాలన్నటువంటి దృక్పథంతో ఉందని చెప్పినందుకు కొంత ఉరట కలిగించినా కూడా అదేవిధంగా సిపిఎస్ మీద స్వస్థత లేదు. అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద మరి సరైనటువంటి స్వస్థత లేదు. అప్పటికే జాప్యం అయింది, మరలా అతి త్వరలోనే మరలా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూర్చుందామనేసి చెప్పడం జరిగింది. అయితే ఒకటి మాత్రం వాస్తవము, మాకు మరి పెన్షన్స్ మాకంటే ముందుగా పెన్షనర్స్కి 1వ తారీఖు జీతం ఇవ్వాలన్నటువంటి అంశం మీద మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చేసి 1వ పెన్షనర్స్కి జీతం ఇస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఉద్యోగులకు 1వ తారీఖున జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. దానికి కూడా మరి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు ఏపీజీఎల్ఐ కానీ జీపీఎఫ్ కానీ ఎన్కాష్మెంట్ ఎవరు కానీ అలాగనే మరి మట్టి ఖర్చులు డబ్బులు కానీ చనిపోతే ఇవన్నీ సమస్యలు కూడా మరి రావత్ గారితో మరి దీపావళి వెళ్ళిన తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా ఏ టైంలో ఒక షెడ్యూల్ వేసుకొని అన్ని